हेलो 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 बित्तिरपति मार्डी रवि मुद्राज हेलो मुद्रा गारु నా పేరు కేశవ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో 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 బిత్తిరి సత్య గారు, హలో బిత్తిరి సత్య గారా మాట్లాడేది? అవునండి, నేనేం బిత్తి సత్తు రెడ్డి గారు చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత, పెట్టా వీడియో భగవద్గీత దీపం మీద ఎందుకు అవుతుంది? బిల్లు బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. హలో మీరు చాలా చేసి ఉంటారండి మీరు, అంటే హిందువులని కించపరచని కానీ ఇవన్నీ చేస్తారా? మీరు భగవద్గీత మీరు వేరే స్లాంగ్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను మేము, ఇన్ని చేసారు మీరు, ఎన్నో ఇష్యూలు, అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరచు చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్, నువ్వు పార్టీ అనకు ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చా మీద మేమే కంప్లైంట్ ఇచ్చినాం, మేమే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్ట్ ఉంటుంది, నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుకున్నావేమో. నీకు లీగల్ ఎక్కువ చెప్పని చెప్తాం నువ్వు అనుకుంటున్నావు, అర్థమైందా? హిందూ అంటే స్వతహాగా దొరికింది పరంగా నువ్వు పార్టీ నువ్వు పార్టీకి సమాన వివరాలు చెప్తున్నావు. హిందూ ఆర్గనైజేషన్, నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, బాబుగా గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? ఎవరిని మరి నువ్వు ఎట్లా కించపరిచావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు? నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పించేయాలా అంటున్నా? నాకు చెప్పించేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అంటారా నీకు చెప్పించేయాలన్నా అని ఏదో నువ్వు ఇతర మాటలు మాట్లాడాలి. గీతను కించపరుస్తావా నువ్వు? భగవద్గీతను పెళ్లి గీతా అని ఎట్లా పెట్టావు నువ్వు? నాకు చెప్పు, నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా, పది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అని. ఎంతో కదా ఏజ్ నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం, నువ్వు పెద్దనే కదా అంతే. కానీ హిందువులను, నేను ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటు నువ్వు ఏం చేసుకో, నువ్వు అన్ని మర్తానా బాగా ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదుగా? ఏది? అవును నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి ఎవరు ఎవరికి నచ్చింది 1000 మంది? అయితే నువ్వు హిందూ సమాజాన్ని కింద వార్చుకుంటూ భగవద్గీత మీద పెడతావా? సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది, బరాబర్ హిందూ సమాజం తోటే నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమేదా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరు అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది మాట్లాడచ్చు, అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవిముద్రాజ్, రవిముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు కించపడతావు, అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో వీడియో నుంచి తెలిసిపోతుంది. నేను చెప్పేది విను, నువ్వు చెప్పేది నేనేది వీడియో పెట్టాను. ఎందుకు ఎందుకు చెప్తారు? నేను ఇతను కించపరచుకుంటాను, ఇస్తాను చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను, ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, నేను ప్రచారం చేస్తాను, ఎందుకు కించపరచుకుంటావు? నీకు వస్తారు ఏంటి? నీకు నీకు హిందువులను కించపరచుకుంటే ఇక నీకు చాలు తప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు చాలు తప్పాలి. రాసినది ఏంటో నువ్వు పని, నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం ఉన్న హిందువులు ఉన్నావు కాను ఒక శ్లోకం పాడితే పాడతా. నీకు అవ్వాల్సిన అవసరం మాకు లేదు, ఏదో కించపరచుకుంటా, నువ్వు మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు, అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని పాత్ర క్షమాపణ చెప్పు, నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు వాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడినా ముందలా? నువ్వు హిందువు కింద పాడాల్సిన అవసరం లేదు మాకు, అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్స్ ఎదుర్కోగలరు రైట్? హిందూ సమాజము, నువ్వు 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 కూడా ఒక్కనివే లేవు, నువ్వు పెద్ద హిందువు ఫీల్ అవుతున్నట్టు, నువ్వు కూడా ఏం ఫీల్ కాక అట్లా.
అర్థమైందా? ఇప్పుడు బరాబరి ప్రశ్నిస్తాం, అర్థమైందా? బరాబరి ఎదుర్కొన్నా ఎదుర్కోవాలన్నా ఎదుర్కో 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 ఎదుర్కో.